భారతదేశం యొక్క చిరకాల మిత్రుడు మన దేశం యొక్క శ్రేయోభిలాషి ప్రపంచ దార్శనికుడు జపాన్లో అతి గొప్ప లీడర్ షింజో ఎబే నిన్న మరణించారు అది సహజ మరణం అయితే బాధాకరమే కానీ అదే అసాసినేషన్ అయితే ఇంకా బాధాకరం అరవై ఏడు సంవత్సరాల వయసులో ఆయన చేసిన తప్పేంటి మనం గమనిస్తే ప్రపంచంలో చాలామంది గొప్ప లీడర్స్ అసాసినేషన్ గురయ్యారు భారతదేశంలోనే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అలానే మనం గమనిస్తే మన పక్క దేశం బెనజీర్ పుట్టో శ్రీలంకలో ప్రేమదాస ఇట్లా చాలామంది గొప్ప లీడర్స్ని మరీ చంపేశారు గాంధీ గారు గాంధీ గారు కూడా అసాసినేషన్కే గురయ్యారు అంటే ఒక గొప్ప నాయకుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎక్కడ చనిపోయినా అది మనుషుల చేత చనిపోతే అది ఇంకా దారుణం కదా సో భారతదేశానికైతే ఇది తీరని నష్టం అని చెప్పచ్చు ఎందుకంటే భారత్ జపాన్ సంబంధాలు ఒక కొత్త పుంతలు తొక్కడానికి కొత్త పందాలను నడవటానికి బాటలు వేసింది షింజో ఎబే ముఖ్యంగా షింజో ఎబే మనం గమనిస్తే కనుక రెండు వేల ఆరు ఏడు మధ్య జాపనీస్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు తర్వాత రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై చివరి వరకు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు అప్పుడు చేశారు లాంగెస్ట్ సర్వింగ్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆయన అంటే జపాన్ ప్రధానంగా పనిచేసిన ప్రైమ్ మినిస్టర్స్లో కల్లా ఆయన లాంగెస్ట్ సర్వింగ్ అనమాట పోయిన సంవత్సరం ఆరోగ్య కారణాల వల్ల ప్రైమ్ మినిస్టర్ పదవి పక్కన పెట్టేసి కేవలం కొన్ని క్యాంపెయిన్స్కి మాత్రమే వెళ్తున్నారన్నమాట అలా ఒక పొలిటికల్ క్యాంపెయిన్లో నేను అసాసినేషన్ గురయ్యారు ముఖ్యంగా షింజో అబేకి భారత్కి సంబంధాల గురించి చెప్పాలంటే అవి చాలా అద్భుతంగా ఉంటాయి షింజో అబే ఒక మాట అనేవాళ్ళు భారత్ నుంచి జపాన్ వరకు ఇండో పసిఫిక్ రీజియన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఆర్క్ అండ్ ప్రాస్పరిటీ అంటే డెమోక్రసీస్ ఈ రెండు కూడా ఆ కనెక్టివిటీని పెంపొందిస్తూ డెమోక్రసీ కానీ హ్యూమన్ రైట్స్ని కానీ ప్రొటెక్ట్ చేయాలని ఆయన కోరిక యాక్చువల్గా రెండు వేల ఏడో సంవత్సరంలో క్వాడ్ అనే ఆలోచన మొదలైతే ఆ రెండు వేల పదిహేడులో ఆ క్వాడ్ రీఇన్వోగ్రేట్ అవడానికి కూడా ఆయనే కారణం ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ క్వాడిటరల్ సెక్యూరిటీ డైలాగ్ అది తిరిగి పునరుత్తేజం అవ్వడానికి కూడా ఆయన ప్రధానమైన కారణం అని చెప్పచ్చు క్వాడ్ ఆయన మైండ్లో చూసిన ఆలోచన అంటే అన్ని నాలుగు డెమోక్రసీస్ అక్కడికి వచ్చినా కానీ షింజో అబే క్వాడ్కి ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట అంతేకాదు భారతదేశంతో ఆయన సంబంధాలు ఎంత గొప్పవి అంటే లాస్ట్ ఇయర్ మనం ఆయనకి హయ్యెస్ట్ సెకండ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు మన దేశంలో మనకు తెలుసు ఫస్ట్ భారతరత్న అయితే తర్వాత పద్మ విభూషణ్ ఆయనకు మనం రెండు వేల ఇరవై ఒకటిలో పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించాం అంతటి ఘనత మనం ఆయనకి ఇచ్చాం ఆయనకి బాగాలేనప్పుడు ఆయన రిజైన్ చేసినప్పుడు మన మోడీ గారు చాలా బాధాకరంగా రియాక్ట్ అయ్యారు కూడా ఈ రోజున అంటే జూలై తొమ్మిదో తారీఖున దేశంలో మన దేశంలో కూడా మార్నింగ్ డే సంతాప దినో దినంగా జరుపుకుంటున్నాం వీ హ్యావ్ ఎ సాలిడారిటీ టువర్డ్స్ జపనీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని కూడా మోడీ గారు చెప్పారు దాంతోపాటు ఇండియా జపాన్ రిలేషన్స్లో షింజే గారి మార్క్ అనేది చాలా ఉంది షింజే గారు రెండు వేల ఆరులో ఒక పుస్తకం రాశారనమాట బ్యూటిఫుల్ కంట్రీ అని ఇండియాని అభివర్ణిస్తూ టూ వర్డ్స్ బ్యూటిఫుల్ కంట్రీ అని ఒక బుక్ ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు వచ్చే పది సంవత్సరాల్లో ఆయన ఊహించింది ఏంటంటే జపాన్ చైనా రిలేషన్స్ జపాన్ అమెరికా రిలేషన్స్ కన్నా కూడా ఇండియా జపాన్ రిలేషన్సే బలంగా ఉంటాయని ఆయన ఊహించారు దాంతోపాటు ఇండియా ఆర్సీఈపీలో కంటిన్యూ అవ్వాలని చాలా కోరుకున్నారు ఎందుకంటే జపాన్ ఆర్సీపీలో మేజర్ మెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఇండియా ఆర్సీపీ ఆర్సీపీ అంటే రీజనల్ కాంప్లిస్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంతేకాదు జపాన్ అందరికి తెలుసు అమెరికాలో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జపాన్లో షింజ ఎబే ఉన్నప్పుడు ఒక గ్రూప్ ప్రపోజల్ వచ్చింది టీపీపీ అని చెప్పి ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఎబే ప్రోత్సాహంతో ఇండియా దానిలో దానికి కొంతవరకు కనెక్ట్ అవడానికి కూడా అంటే టీపీపీలో ఎబే ప్రోత్సాహం చాలా ఉంది ఇండియా కూడా జపాన్కి సపోర్ట్ చేద్దామని ఆలోచించింది అనమాట అంటే ఇండియా మెంబర్ కాకపోయినా టీపీపీ విషయంలో ఇండియా మేజర్ అబ్జెక్షన్స్ పెట్టలేదు దాని కారణం ఎబే దాన్ని లీడ్ చేయడమే పాటు మనం చూస్తే బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ విషయంలో కూడా షింజో అబే చాలా సపోర్ట్ చూపించారు ముఖ్యంగా అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ దాని యొక్క బీజం వేసింది కూడా షింజో ఎబే అని చెప్పొచ్చు దాంతోపాటు మనం గమనిస్తే ఇండియా జపాన్ సివిల్ న్యూక్లియర్ డీల్ కావచ్చు ఇండియా జపాన్ టూ ప్లస్ టూ డైలాగ్ టూ ప్లస్ టూ డైలాగ్ అంటే మన డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మన ఫారెన్ మినిస్టర్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఇలా కూర్చుని మాట్లాడటం తర్వాత ఇండియా జపాన్ సంబంధించి రెండు వేల ఐదు నుంచి బయో సమ్మిట్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయినా షింజోబే రెండోసారి ప్రధానమైన తర్వాత అంటే రెండు వేల పన్నెండు నుంచి అవి చాలా చెంది ముందుకెళ్ళాయి రెండు వేల ఏడులో ఆయన భారతదేశానికి వచ్చారు వచ్చినప్పుడు మన పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చారనమాట ఆ స్పీచ్లో ఒక మాట వాడారు కాన్ఫ్లెన్స్ ఆఫ్ టూ సీస్ అని అంటే ఇండో ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ రెండు మహాసముద్రాల సంగమం ఈ మన సంబంధాలు అని చెప్పి మొదలెట్టిన ఆయన ఇండియా జపాన్ రిలేషన్స్ చాలా అనుకున్నారు ముఖ్యంగా ఇండియా జపాన్ రిలేషన్స్లో ఇండో పసిఫిక్ అనే కాన్సెప్ట్ని మేజర్ పిల్లర్గా తీసుకొచ్చారనమాట మెయిన్ పిల్లర్గా ఆ ఘనత కూడా షింజో ఎబెకే దక్కింది దాని తర్వాత మనం గమనిస్తే డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ కానీ తర్వాత జాయింట్ ఎక్సర్సైజెస్ కానీ మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్లో కానీ ఇలా రకరకాల వాటిలో ఇండియా జపాన్ పార్ట్నర్షిప్ విత్ అవర్తో పాటు అమెరికా లాంటి పాటు రావడం జరిగింది పాటు భారతదేశం లుక్ ఈస్ట్ పాలసీ ఇంతకుముందు అనేవాళ్ళం ఇప్పుడు యాక్టిస్ట్ పాలసీ దానిలో కూడా జపాన్ది చాలా కీలకమైన పాత్ర అండ్ జపనీస్ విషయానికి వస్తే ఆయన అక్కడ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పొచ్చు దానికి కారణం ఎబనోమిక్స్ ఈ ఎబెనోమిక్స్ అంటే ఏంటి అంటే అప్పట్లో జపాన్లో ఆర్థిక సంస్కరణ తీసుకురావడానికి ఆయన కొన్ని ప్రపోజల్స్ చేశారు అవి చాలా వరకు ఇంప్లిమెంట్ కూడా చేశారు ఉదాహరణకి మానిటరీ ఈజింగ్ కానీ ఫిజికల్ స్టిములర్స్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ కానీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కానీ ఇన్ఫ్లేషన్ టూ పర్సెంట్కే టార్గెట్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా తీసుకొచ్చారన్నమాట వీటన్నిటినీ ఎబనోమిక్స్ అంటారు ఎబనోమిక్స్ అనే పదాన్ని ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం భారతదేశంలో మోడినోమిక్స్ అనే పదం కూడా వాడుతూ వచ్చాం తర్వాత సో ఇలా చాలా విషయాల్లో ఇండియా జపాన్కి కనెక్టివిటీ పెంచింది షింజో ఎబే అంతేకాదు ఫ్యూజ్ ఆయన పదవి చిత్రుడు అయినప్పుడు కూడా అంటే పదవి వదిలేసి రిజైన్ చేసి వెళ్ళేటప్పుడు కూడా ఫ్యూచర్ గవర్నమెంట్స్ కూడా చెప్పెళ్ళాడు ఇండియాతో మన రిలేషన్షిప్ అనేది మన ఫారెన్ పాలసీ అనేది జపాన్కి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒక ప్రయారిటీ అని చెప్పి అండ్ ఈ ప్రాంతంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి కూడా ఇండియాతో కలిపి పనిచేయాలని చెప్పి కూడా ఆయన అనుకున్నారు దానిలో తప్పు కూడా లేదని ఆయన భావించారనమాట సో ఇలా భారత్ జపాన్ రిలేషన్షిప్స్లో షింజో ఎబే అనే ఒకటి ఒక అదొక ఘట్టం దాని మన చరిత్ర లేదు ముఖ్యంగా జపనీస్ ప్రైమ్ మినిస్టర్స్ ఫస్ట్ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశం రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ రావడం రెండు వేల పద్నాలుగులో ఎబే వచ్చారనమాట సో ఇట్లా చాలాసార్లు భారత్కి విజిట్ చేసిన జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఎంజాయ్ అయిపోయాయి ఇలా చాలా ఉన్నాయి ఎబేతో మన సంబంధాలు అంటే ఎబే లేని ఆ దశాబ్దం మొత్తం ఆ పది సంవత్సరాలు ఆ టైము ఆయన ఐడియాసు ఆయన డెమోక్రటిక్ విలువలు ఇవన్నీ చూస్తే ఎబే లేకుండా ఇండో జపాన్ రిలేషన్స్ ఈ విధంగా ఖచ్చితంగా ఉండే కాదు అంతేకాదు ఒక ఆల్ వెదర్ ఫ్రెండ్ అనమాట భారతదేశానికి ఇటువంటి మిత్రుడిని కోల్పోవటం నిజంగా ఒక దుర్ఘటనే కానీ మనిషి పోయాడు కానీ ఆయన ఆలోచనలు ఆయన మొదలెట్టిన పనులు ఆయన అంకురార్పణ పోలేదు కాబట్టి ఎబే ఇన్స్పిరేషన్తో ఇండియా జపాన్ రిలేషన్స్ ఇంకా ముందుకెళ్తాయని కోరుకుందాం